ಲೊಕೇಶನ್ ಇದಂತಾನ ಹರರು ಬಂದೆ ಇಕಡೆಯಿಂದ ರಮಣ ಡೈರೆಕ್ಟರ್ ఒక విషయం అసలు మనం ఫోన్ చేస్తాను. హలో డైరెక్టర్ లొకేషన్ వచ్చామండి, చాలా హర్రర్గా ఉంది, ఇది భయం వస్తుందండి. ఎక్కడ వెనక్కి తిరిగి పదడుగులు వేస్తే పదడుగులు ఎలా డోర్ వస్తుంది. ఓకే ఓకే డోరా ఇక్కడంటే పర్లేదా? నాకు ఆల్రెడీ లోపల రన్నింగ్, భయపడుకో, వెళ్ళిపోదా మరి. వద్దు లోపల వెళ్ళిపోతా. మిగిలి చేస్తా ఉంటారు ఇప్పుడు. ఒక్క నిమిషం ఆగు, పొద్దున్న కలుద్దామా? ఇప్పుడు వెళ్ళిపోతావా? పొద్దున్నా ఈ డోర్ ఏంట్రా నువ్వు ఓపెన్ చేసావా? నేను చేయలేదు కదా, ఇదంతా కాస్త భయంకరంగా ఉందిరా. ఇందాక ఎవరు ఓపెన్ చేశారు, ఇప్పుడు ఎవరు వచ్చేసారు, నాకు భయం వేస్తున్నారు. ఎవరండి మీరు, ఎక్కడున్నారు ఇంతకీ? ఇదిగోండి చూస్తా ఉండే చూడండి రా. ఏంటంటే ఆల్రెడీ మీరు కథ కథ మనకి చేసి ధైర్యం తెచ్చుకుని ఉండే, ఇదంతా కాదు కానీ మీరు డైరెక్ట్ కనిపించండి చాలు ప్లీజ్ అండి. ఎక్కువసేపు ఇలా ఉంటారు, టెన్షన్ వచ్చేస్తుందండి. ఏమండి మేడం డైరెక్ట్ మీరు ఎప్పుడు వచ్చారా? నేను ఎప్పుడో వచ్చాను. మీరు ఎంతసేపు కనిపించలేదు, ఇప్పుడు ఎలా వచ్చారు? మనం కొంచెం అరవై సినిమా చేసాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నాకు తెలిసిన మాంత్రికుడు ఉంటే ఒక దెయ్యాన్ని పంపించమన్నాను, ఇంటర్వ్యూ చేస్తుందని. అది మీ క్రియేటివిటీ తగలడా? నన్ను ఆల్రెడీ పోయించేసింది. నన్ను వదలాలంటే మీ ఆర్టిస్టులు అందరినీ పిలవండి, హీరోయిన్ అని కూడా పిలిచాను కానీ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మీరు వచ్చారు ఏదో వచ్చేసి. మీకు ఇంకేం క్రియేటివిటీ థాట్ చాలదండి. ఏం వచ్చామండి పనికి మళ్ళీ వచ్చాం. అక్కడ నేనులా కనిపించింది, మరి ఇప్పుడు ఎక్కడుంది? దెయ్యం గారు మా వాళ్ళకి కూడా ఒకసారి కనిపించండి. మీరు ఆడదేమా మగదేమా? మీ సినిమా పేరేంటి? KGF 2. నువ్వు దయ్యం తెచ్చేస్తావా? సార్ మీరు చెప్పండి సార్. కథ కంచికి మనం టైటిల్ బాగుంది, మీ సినిమా కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో కామెడీ ఉంటది. దయ్యాలతో కామెడీ ఏంట్రా? మేము వచ్చి కామెడీ చేస్తాం, మీరు సీరియస్గా ఉంటారు దీంట్లో. హ్యాపీ ఇంత సాహసం చేసిన ప్రొడ్యూసర్ ఎవరు? మునేష్ పత్తిపాటి, సురేష్ అని ఇద్దరు ఉన్నారండి. సినిమాలో పాటలు ఉన్నాయా? ఉన్నాయండి. ఏది ఒకటి వినిపించండి. సినిమాలో పాట, ఈ సినిమాలో పాట. 3, 2, 1 మ్యూజిక్. కథ కంచికి మనమింటికి, కథ కంచికి మనమింటికి, కథ కంచికి మనమింటికి. ఇది వాయించింది ఎవరు? వాయించిందంటే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. మామూలు కొట్టట్లే, మన సినిమాలు కొడతా మామూలు కొట్టట్లే. అత్తగాడా? ముంబై పోతావా రాజా, ముంబై పోతావా, ముంబై పోతావా రాజా, ముంబై పోతావా. తన పాటలతో రఫ్ ఆడించాడు కదా, మామూలు కాదని బాబు. నేను బతికున్నప్పుడు డియో డియో డిసక డిసక అని బాగా ఎంజాయ్ చేశాను. బాగా ఎంజాయ్ చేసిన చచ్చిపోయిన తర్వాత కూడా ఎంజాయ్ చేసే ఫెసిలిటీ ఉంటుందంటారా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇవే తగ్గించుకుంటే మంచిది. మమ్మల్ని అందంగా చూపించింది ఎవరు? వైఎస్ కృష్ణ గారు అండి. ఆయన అసలు మామూలు చూపించలేదు మిమ్మల్ని. బాగుంటాడండి మీ అందాన్ని వికృతంగా, అసలు చిరాగ్గా. అసలు ఎంత చిరాకు అంటే మామూలు చిరాకు రాదు, అసలు అసలు వరస్ట్గా చూపించారు. మిమ్మల్ని చూస్తే భయపడాలి, మిమ్మల్ని చూస్తే అసహించుకోవాలన్నట్టు చూపించాడు దయ్యాలని. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో అండి బాగా కనిపించారు, అద్భుతంగా కనిపించారు, మమ్మల్ని కూడా బాగా చూపించారు. స్పెషల్గా క్లైమాక్స్ అయితే అద్భుతం. మాకు రంగు రంగుల బట్టలు వేసారా? ఒకే రంగు మేడం, సింగిల్ కాస్ట్యూమ్ ఆస్కార్ అవార్డు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మీ సినిమాలో ఆర్టిస్టుల గురించి చెప్పండి. అంటే నా గురించి చాలా బాగా చేశానండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మా సినిమాలో హీరో అండి త్రిగుణ్, అసలు మామూలు చేయలేదండి. 3 గుణాల గుణ్ త్రిగుణ్ అద్భుతంగా చేశారు. పూజితా ఉన్నాడా? అయ్యో సూపర్ అండి, అద్భుతం. నేను బాగా చేయించుకున్నారు. హేమంత్ గారు అద్భుతంగా ఇన్నోసెన్స్ క్యారెక్టర్ అద్భుతంగా పండించారండి. సప్తగిరి బ్లాస్ట్ గా ఉంది. కానీ తగిన రోజులు చేసిన ఒక అమ్మాయి సాహితీ అని, అబ్బాబా సాహితీ మైండ్ బ్లోయింగ్ హైలైట్, ఎప్పటికీ గుర్తుండిపోద్దండి అమ్మాయి. మేడం నాకు చిన్న డౌట్, లిప్స్టిక్ ఇక్కడ పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టుకున్నారేంటి మేడం మీరు? ఏం రా నాతోటే కామెడీలా? గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. ఫస్ట్ టైం మా డైరెక్టర్ గారు నాకు కట్ చెప్పినప్పుడు ఆయన చెప్తుంటే నేను ఎడ్ చేశానండి. అంటే గిలుతూ అని చెప్పారు మేడం, అందుకే ఏడ్చింది. కాదు కాదు, నిజంగా హీ టచ్ మై హార్ట్. నాకు క్యారెక్టర్ చెప్పానండి, ఎప్పుడు షూట్ చార్జ్ చేద్దాం, నాకు సినిమా అంతా స్కోప్ ఉండే క్యారెక్టర్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మేడం, మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ అవునా, అలాగే మధ్యన వస్తున్నాయి ఈ సినిమా కూడా అలాంటి సినిమా అనుకుని చెప్పి ఎంటర్ ఒప్పేసుకున్నాను. కానీ డైరెక్షన్ నిజం చెప్తున్నానండి, హారర్ కామెడీ ఇంత గ్రాఫిక్స్తో డైరెక్షన్ చేయడం చాలా కష్టం. బట్ నిజంగా ఫెంటాస్టిక్ అంటే అర్థం. మా డైరెక్టర్ గారు ఈయన ఎంత బాగా చేశారంటే అండి, పక్కన శ్రీనివాస్ గారు ఉన్నారండి, రైటర్ ఎరగొట్టేశారు డైలాగ్. ఆయన చెప్పినట్టు ఫ్లోలో మేము చెప్తే చాలండి, మేము ఆర్టిస్టులకు ప్రూఫ్ అంతే. మీ సినిమా ఎప్పుడు రిలీజ్? ఏప్రిల్ 8 అండి, ఏప్రిల్ 8 ఫ్రైడే 2022లోనే. మేము కూడా చూస్తాము. మేము ఇంటికి వెళ్ళొచ్చా? మీరు శ్మశానానికి వెళ్ళండి, మేము ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళండి. థ్యాంక్ యూ. మేడం ఒక చిన్న దొరకండి. చంపేశారు మేడం. నాదొక డౌట్, ఇది లిప్స్టిక్ ఇక్కడ వేసుకోవాలి మీరు. కథ కంచికి మనం ఇంటికి ఏప్రిల్ 8 తప్పకుండా చూడండి. అది లిప్స్టిక్ మూతలో పెడుతూ తీసుకుపోయినట్టే. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి.